మనతో పాటు ప్రముఖ గాయకుడు అండ్ తెలంగాణ ఉద్యమకారుడు కాంగ్రెస్ లీడర్ ఏపూర్ సోమన్న గారు ఉన్నారు. అసలు టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి రావడానికి గల కారణాలు ఏమిటి ఒకసారి అన్న అడుగుదాం అన్న. నమస్తే. అంటే టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు రావడానికి కారణం ఏందని మీరు అడగొద్దు. టిఆర్ఎస్ లో ఏమో ఎన్ని రోజులు ఉన్నా, ఎలక్షన్ ప్రచారం అయిన రోజులు ఆ 10 రోజులు ఉన్నా నేను. అందువల్ల అది పెద్ద పోడు ఉండు కూడా నేను గుర్తిస్తాను. సరే, వాళ్ళు మారినారనుకున్నా, వాళ్ళు మారలేదు, వాళ్ళు మారరు, వాళ్ళతో నాకు సంబంధం లేదు. ఇప్పుడు వాళ్ళు చేసిన పాపాలు నేను మోయాల్సినటువంటి అవసరం నాకు లేదు. తెలంగాణ సమాజానికి న్యాయం జరగాలని 10 ఏండ్లు గజ్జగట్టిన, అంతకుముందు ప్రత్యేక తెలంగాణ రావాలని చెప్పి 14 ఏండ్లు పోరాడిన, అందువల్ల దాదాపు 25 ఏండ్ల నా సాంస్కృతిక ఉద్యమం నా జీవితంలో నేను అనేక ఏండ్లు ప్రజల కోసమే ఆడినా పాడినా మాట్లాడినా. ఇవాళ జస్ట్ ఒక 10 రోజులు నేను ఆ వేదికల మీద ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో పాల్గొన్నాను తప్ప నేను వాళ్ళు తీసుకున్న నిర్ణయాల్లో వాళ్ళు చేసిన పాపాలలో నాకు పాపం లేదు, నాకు సంబంధం లేదు. నేను ఆ పాపాలు నేను మోయదలుచుకోలేదు కనుక నేను మళ్ళీ నా ఇంటికి నేను రావాలనుకున్నా, నా పాత గుట్టుకి నేను వచ్చిన, నా కాంగ్రెస్ పార్టీకి నేను వచ్చిన. నేను ఇంకొక 20 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారి కోసం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. ఒక 20 ఇయర్స్ నా ఆట పాటను నా జీవితాన్ని నా చివరి కట్టె కాలిపోయే వరకు నేను ఆ పార్టీలోనే కొనసాగుతా, నేను ఆ పార్టీలోనే ఉంటా. ఇది అండ్ ఫైనల్ డిసిషన్. ఏ పార్టీ ఏ రాజకీయ పార్టీ అనే ఆలోచన నాకు లేదు, నాకు ఉండదు, ఉండబోదు. మీ నోటితో ఒక్క చరణ వినాలన్నా, ఎవడి పాలయ్యింద్రు తెలంగాణ అనేది చాలా మీ ఆ పాట కోసం నేను ఆహా అది పాడాను ఆల్రెడీ 10 ఏండ్లు ఆ పాట పాడి పాడి ప్రజలంతా విన్నారు. నేనేమంటున్నానంటే మేము తెచ్చుకున్నటువంటి ప్రజా పాలన మీద పాడతాను, మేము తెచ్చుకున్న పథకాల మీద పాడతాను, మేము చేసే కార్యక్రమాల మీద పాడతాను. ఏ దొరగడి ఇలుకూలగొట్టి పాలన తెచ్చాం, ప్రజా పాలన తెచ్చాం. అరే దొరగడి ఇలుకూలగొట్టి పాలన తెచ్చాం, ప్రజా పాలన తెచ్చాం. పల్లె పల్లె ఏకమై ఇలుల్లిని పెట్టాం, త్వరల గద్దెను దింపాం. పల్లె పల్లె ఏకమై ఇల్లుల్లిని పెట్టాం, దొరల గద్దెను దింపాం. ఊరువాడ ఏకమయ్యి ఉద్యమాలు రాజేసిం, ఊరువాడ ఏకమయ్యి ఉద్యమాలు రాజేసిం. అరే ప్రజా పాలన అంటూ ప్రజల మధ్యకు వచ్చినాము, ప్రజా పాలన తెచ్చాం, ప్రజల మధ్యకు వచ్చాం. అట్లా ఊరు వాడను చైతన్యవంతం చేయాలని చెప్పి, ప్రజలను ఏకం చేయాలని చెప్పి పోరాడినం. అద్భుతమైనటువంటి పరిపాలన వచ్చింది. ఆ 1 మంత్ క్యాంపెయినింగ్ లో మాత్రమే నేను బీఆర్ఎస్ పార్టీతో పాటు ప్రయాణం చేశాను, కానీ నేను రాసిన పాట మాట అన్ని కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఉపయోగపడే తప్ప ఇంకేదో కాదు. నేను రాసిన ఎవడిపాల ఇందులో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడ్డది. నేను రాసిన కేసీఆర్ మీద రాసిన ప్రతి పాట కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసినాయి. ఎయ్యర ఓటు చెయ్యి గుర్తుకు ఓటు, పొడవర పోటు కారు టైరుకు పోటు అని చెప్పి నేను పాట రాశాను. ఇవన్నీ అనేక పాటలు సోనియా గాంధీ కృతజ్ఞత చెప్పి రేపు 2వ తారీఖు నాడు వచ్చేటువంటి దశాబ్ద కాల ఉత్సవాల సందర్భంగా రేపు 2 నాడు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. దేశం కోసం ప్రాణం ఇచ్చిన కుటుంబం మీదమ్మా, ఈ దేశాన్నే లేపదవిని వదిలిన త్యాగం నీదమ్మా, ఆటుపోటులకు నిలబడగలిగే ధైర్యం నీదమ్మా, ఉక్కు మైల మన తల్లి ఇందిరను యాది చేసివమ్మా. అమ్మా సోని అమ్మా, మా సల్లని తల్లివే అమ్మా, మా ఆశల రూపం నీవే, మారేపటి స్వప్నం నీవే. 60 ఏండ్ల తెలంగాణ ప్రజల తండాట చూసివమ్మా, వేలాది బిడ్డల బలిదానంతో చలించినావమ్మా. మాట దప్పని మడమ దిప్పని గుణమే నీదమ్మా, తరతరాలుగా కాంగ్రెసుకు ప్రజలే బలమమ్మా. నువ్వు తీసుకున్న ఈ నిర్ణయానికి తిరుగే లేదమ్మా, తెలంగాణలో కాంగ్రెసుకు ఎదురే లేదమ్మా. అట్లా సోనియా గాంధీకి రాష్ట్రం ఇచ్చిన సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తాం. తెలంగాణ కోసం 1200 మంది పైగా అమరులైనటువంటి అమరులకు జవహర్లు అర్పిస్తా ఉన్నాం. రాష్ట్ర అవతరణ దినోత్సవం చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. జయ జయ హే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా ఆమోదించి ఆ పాటను ముందుకు తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అట్లనే రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో రాష్ట్ర చిహ్నంలో కూడా మార్పులు జరుగుతున్నటువంటి వార్తలు వచ్చినాయి కనుక అది కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఖచ్చితంగా ఆ మార్పులు జరగాలి. 69లో ఉద్యమకారులకు సంబంధించినటువంటి ఏదైతే అమరవీరుల స్థూపం ఆ చిహ్నం ఉందో దాన్ని పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. అది ఉండాల్సినటువంటిది. ఆలోచన రేవంత్ రెడ్డి గారికి వచ్చిందంట అమరవీరుల స్థూపం. కేసీఆర్ గారికి రాజరికం రాజు ఆయన దొరల ఆలోచనలు వస్తాయి. కాకతీయ కళాతోరణం ఉండాలి, చార్మినార్ ఉండాలి. గోలుకొండ నవాబుల చార్మినార్ ఎవరికి సింబాలిక్? తెలంగాణలో ఉద్యమకారులను అణిచివేసి చంపేసినటువంటి చరిత్ర నవాబుది. తెలంగాణ కాకతీయ రాజులది సమ్మక్క సారలమ్మను అతి కూరాతికూరతంగా చంపినటువంటి చరిత్ర కాకతీయ రాజులది. అందువల్ల ఈ రాచరిక పోకడలు వద్దు, అమరవీరుల స్థూపాలు ఉండాలి, వారి జ్ఞాపకాలు ఉండాలనేది రేవంత్ రెడ్డి గారి లక్ష్యం. లాస్ట్ అన్న ఒక క్వశ్చన్,
కాంగ్రెస్ పార్టీలో ఏపూరు సోమన్న గారికి ఏమన్నా పదవి రాబోతుందా, ఏదన్నా చిన్న పదవి ఇచ్చే ఆలోచన ఉందా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తా, కాంగ్రెస్ పార్టీకి సాంస్కృతిక సైనికుడిగా పనిచేస్తా, కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తా. సాంస్కృతికంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి పథకాలను ప్రజలకు చేరవేసే విధంగా నా ఆట పాట మాట కొనసాగుతుంది. పదవి ఇంకేదా ఇంకేదా అనేది అది పార్టీ డిసైడ్ చేస్తుంది, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిసైడ్ చేస్తారు. నేను ఒక సాంస్కృతిక కార్యకర్తగా కొనసాగుతా పనిచేస్తాను. థ్యాంక్ యూ అన్న.